ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. పార్టీల టికెట్ల ప్రకటన కాకరేపుతుంది. రెండు రోజుల క్రితం టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించిన జాబితా కొందరికి మోదం కలిగించగా మరికొందరికి ఖేదం మిగిల్చింది. ఆఖరి నిమిషంలో పార్టీలో చేరిన కొందరు నాయకులు లక్కీ ఛాన్స్ కొట్టేశారు. దీంతో టికెట్ వస్తుందని ఆశపడ్డ నాయకులకు తీవ్ర నిరాశ మిగిలింది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. దీంతో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. తాజాగా అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం పంచాయతీ అమరావతికి చేరింది. టికెట్ ఆశించి భంగపడిన గొల్ల శంకర్ యాదవ్ అనుచరులు సోమవారం చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. పెట్రోల్ క్యాన్లతో వచ్చి తంబళ్ళపల్లి టికెట్ తమ నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి దాసరిపల్లి జయచంద్రారెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో గొల్ల శంకర్ యాదవ్ గుర్రుగా ఉన్నారు. పార్టీని ఉన్నవారికి కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ కేటాయించడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదేంటి బాబుగారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే శంకర్ నాయక్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తంబళ్ళపల్లి నుంచి 10 బస్సుల్లో ఆయన అనుచరులు అమరావతిలోని చంద్రబాబు నివాసానికి వచ్చి ఆందోళనకు దిగారు. పెట్రోల్ క్యాన్లతో వచ్చి తంబళ్ళపల్లి టికెట్ తమ నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకొని పెట్రోల్ క్యాన్లను తీసేసుకున్నారు. దీంతో శంకర్ యాదవ్ అనుచరులు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు టికెట్ కేటాయించిన జయచంద్రారెడ్డి పెద్దారెడ్డి అనుచరుడని ఆరోపిస్తున్నారు. పార్టీకి కోవర్టుల అవసరం లేదని, అలాంటి వారిని ప్రోత్సహిస్తూ పార్టీ కోసం నిజాయితీగా కష్టపడ్డ వారికి అన్యాయం చేయొద్దని కోరుతున్నారు. ఒక్క తంబళ్ళపల్లెలోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో టికెట్ల ప్రకటన సెగరేపింది. టికెట్ దక్కని ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధిష్టానం నిర్ణయమే, శిరోధార్యం అంటూ ముందుకు పోతే మరికొందరు నాయకులు మాత్రం తిరుగుబావుట ఎగరవేస్తున్నారు. తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలను బుజ్జగించే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. టికెట్ రాని నేతలు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు హామీస్తున్నారు. మరి ఆశావాహుల ఆగ్రవేశాలు ఎప్పటికీ చల్లారుతాయో చూడాలి. మరి ఐదేళ్ళు కష్టపడి రాజకీయంగా ఆస్తులు అమ్ముకున్న సారు.